హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, సైకాలజిస్టుల అధ్యక్షుణ్ణి. ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఈ 4వ రోజు దేశాన్నే కాకుండా ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న చిన్నపిల్లల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ఒక మహమ్మారి గురించి, అది ఒక భయంకరమైన సమస్య, దాని గురించి విశ్లేషించడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈరోజు భారతదేశంలో సుమారుగా 1 కోటి మంది పిల్లలు బాధపడుతున్న ఈ సమస్య ఆటిజం. ఆటిజం అనేది మనం కానీ గమనిస్తే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్తో మానసిక ఎదుగుదలను హరిస్తూ అటు పిల్లలకి కాకుండా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా, డిస్టర్బెన్స్గా తయారవుతున్న ఒక సమస్య. చిన్నపిల్లల్లో కమ్యూనికేషన్ లోపంతో పాటు మాటలు సరిగా రాకపోవడం, ఒక్కొక్కసారి మాటలు బాగా వచ్చినా కూడా సరిగా కమ్యూనికేషన్ చేయకపోవడం, దీంతోపాటు ప్రవర్తనా లోపం, ఆలోచనలో లోపం, మెదడు ఎదుగుదలలో లోపం, అదేవిధంగా వారి ప్రవర్తనలో లోపం, మాటలు స్పష్టత లేకపోవడం, కొన్ని రకాల భయాలు, లెర్నింగ్ డిజార్డర్స్, అందరితో కలవలేకపోవడం, ముభావంగా ఉండడం, ఏకాగ్రత లోపంగా ఉండడం, ఇటువంటివి రకరకాలుగా మిక్స్ అయ్యి రకరకాల సమస్యలు, మానసిక సమస్యలు మిక్స్ అవుతూ, ప్రవర్తనా సమస్యలు మిక్స్ అవుతూ, చదువులో కావచ్చు, ఇటువంటి రకరకాల అంశాల్లో స్లో అవుతున్న ఒక స్థితి ఆటిజం. ఈ ఆటిజానికి పరిష్కారం ఉందా లేదా 100% నయమవుతుందా లేదా అనే విషయాన్ని అనేక కేసులు నేను చూశాను, నేను స్టడీ చేశాను. అసలు మొదటిగా తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని నేను గమనిస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు వాడు పెద్ద అయిన తర్వాత దానికంతటికి అదే మార్పు వస్తుంది అంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆటిజం కానీ లేదా చిన్నపిల్లల్లో ADHD కానీ ఇటువంటి కేసులు వచ్చేసరికి వారి బాల్యాన్ని మీరు వేస్ట్ చేయొద్దు, వారి బాల్యాన్ని మీరు నాశనం చేయొద్దు, వారి విలువైన బాల్యాన్ని వారికి అందించండి. అందుకని మైండ్ యొక్క డెవలప్మెంట్ 16 సంవత్సరాలు చక్కగా జరుగుతుంది. అందుకని ఈ 16 సంవత్సరాల్లో చక్కగా వాళ్ళని కౌన్సిలింగ్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు, వారికి ఏ మెడికేషన్ కావచ్చు, ఏమైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ చేయించండి. అలాగే ఒకసారికి ఈ ఆటిజాన్ని మీరు మొదటిగా గుర్తించి మా పిల్లవాళ్ళ ఈ విధంగా ఉంది అని భయపడాల్సిన అవసరం. అయితే ఈ రోజుకి కూడా ఇది పూర్తిగా నయం కాని ఒక మానసిక న్యూరాలజికల్ ప్రాబ్లం. అందుకని దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం. అసలు ఇది ఎందుకు వస్తుంది ఈ ఆటిజం? దీంట్లో మనం కానీ గమనిస్తే తల్లిదండ్రుల యొక్క మేనరికపు వివాహం ద్వారా రావచ్చు, అదేవిధంగా వారి యొక్క బ్రెయిన్లో ఎదుగుదలలో, డెవలప్మెంట్లో లేదా బ్రెయిన్లో న్యూరాన్ ఫార్మేషన్ ద్వారా రావచ్చు, లేదా జనన సమయంలో తల్లిదండ్రుల్లో ఒత్తిడి వల్ల రావచ్చు, అదేవిధంగా ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో డిస్టర్బెన్స్ రావచ్చు, అదేవిధంగా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్లో ఇవి మిక్స్ అయి రావచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి, పర్టికులర్గా ఇది అని చెప్పలేదు. ఇటువంటి వాటిలో వారు నేర్చుకోవడంలో స్లో అవుతాడు, లెర్నింగ్ ఎబిలిటీ స్లో అవుతాయి, సోషల్ స్కిల్స్ స్లో అవుతాయి ఇవన్నీ. అందుకని మీరు చేయాల్సిన పని, వారు ఏమి చేయాలి, ఏ విధంగా చేస్తే దీంట్లోంచి మేనేజ్ చేసుకుని బయటపడే విధానాన్ని ముందు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఈ విధంగా ఆటిజంతో, ఆటిజం అంటే చెప్పాను, ఈ కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, మాటల్లో కావచ్చు, అదేవిధంగా ఆలోచనలో కావచ్చు, బిహేవియర్లో కావచ్చు, ఈ ప్రవర్తనలో ఒక భిన్నంగా మార్పు వస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మీరు కంపల్సరిగా న్యూరాలజిస్టుని కానీ, సైకాలజిస్టుని కానీ, సైకియాట్రిస్ట్ని కానీ మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు మెదడుని డెవలప్మెంట్ చేసే భాగంలో వారు ఎంతో కృషి చేస్తుంటారు. అందుకని మొట్టమొదటిగా దీనికి ట్రీట్మెంట్ ఉంది అనేది మీరు గమనించాలి. రెండవది, పేరెంట్స్కి దీని మీద అవేర్నెస్ ఉండాలి, అంటే పేరెంట్స్కి గైడెన్స్. ఇప్పుడు మా కౌన్సిలింగ్ సెంటర్లో అయితే పేరెంట్స్ కోసం గైడెన్స్ ఇస్తాం, ఈ రకమైన పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి. అదేవిధంగా ఫ్యామిలీ సపోర్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫ్యామిలీ నుంచి ఏ విధంగా సపోర్ట్ తీసుకోవాలి. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వారిని డెవలప్ చేయాలి, అబ్జర్వేషన్ స్కిల్స్ మీద డెవలప్ చేయాలి. అదేవిధంగా వీరిలో మరొక విషయం ఏంటంటే మాటలు రావడానికి స్పీచ్ థెరపీకి సంబంధించిన కంటెంట్ని నేర్పించాలి. దీంతోపాటు లెర్నింగ్ నేర్చుకోవడానికి సెన్స్ ఆర్గాన్ పెర్సెప్షన్ అనేది ఉంటుంది, సెన్స్ ఆర్గాన్ స్టిమ్యులేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఇవి నేర్పించగలిగితే పిల్లల్లో ఆటిజం నుంచి దాదాపుగా మేనేజ్ చేసుకునే స్థితికి, వారి పనులను వారు చేసుకునే స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఈ విషయాలు గమనించాలి. దాంతోపాటు అవసరమైతే మెడికేషన్, అది ఆయుర్వేదమా లేదా హోమియోనా, అల్లోపత్యా, వీటికి సంబంధించిన చక్కగా మందులు వచ్చాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కౌన్సిలింగ్ సెంటర్లో మీకు ఇటువంటి వాటి మీద గైడెన్స్, థెరపీస్, వీటన్నిటిని
వారికి వారి యొక్క డెవలప్మెంట్లో ఏమి చేయాలా అనే విషయాలు మీకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే మీ బిడ్డ మీకు ఎంతో విలువైన విషయం అని తెలుసు. అలాగే ఒకసారికి ఆటిజంలో ఉన్నప్పుడు ఆటిజం సమస్యలు కొంతమందికి మిక్స్ అవుతుంటాయి. ఆటిజంతో పాటు ADHD మిక్స్ అవుతుంటుంది, ఆటిజంతో పాటు లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ అవుతున్నప్పుడు మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. వారిని పూర్తి స్థాయిలో పవర్ఫుల్గా తయారు చేసేందుకు, మైండ్ డెవలప్మెంట్ చేసేందుకు కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవాలి. అయితే ఒక్క విషయం, 18 సంవత్సరాలు దాటిన తర్వాత వీరి యొక్క బ్రెయిన్లో డెవలప్మెంట్ సరిగా ఉండదు కాబట్టి ఏదన్నా కూడా ఈ ఏజ్ లోపే వారిని డెవలప్ చేయడానికి చూడండి. అలాగే ఒకసారికి ఈ రకమైన ఫుడ్ ఐటమ్స్ని కొంత అవాయిడ్ చేయాలి. షుగర్స్, తీపి ఉన్న పదార్థాలు ఎక్కువగా వీలైనంత వరకు ఆటిజంలో ఉన్నవారికి ఎక్కువ ఇవ్వద్దు. రెండవది డైరీ ప్రోడక్ట్స్ని, డైరీకి సంబంధించిన పాల ఉత్పత్తులను వీలైనంత వరకు తగ్గించండి. అదేవిధంగా కార్న్, ఈ మొక్కజొన్న వీటికి సంబంధించిన వాటిని కొన్ని తగ్గించండి. అదేవిధంగా కెమికల్స్తో ఉన్న కూడిన ఫుడ్, పూర్తిగా కెమికల్స్తో వేయబడిన ఈ ఫుడ్ వీటిని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్ని పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ పక్కన పెట్టి ఫ్రూట్స్ కానీ మిగిలిన మీరు ఇస్తున్న ఆహారాన్ని యాస్టీస్గా కంటిన్యూ చేయండి. దీని ద్వారా వారిలో దాని యొక్క లక్షణాలు కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి వీరితో బాగా మాట్లాడాలా, కమ్యూనికేట్ చేయాలా, వినాలా మాట్లాడాలా ఇటువంటి కాన్సెప్ట్ చేయాలి. 5 సెన్స్ ఆర్గాన్స్ని ఉపయోగించే సెన్స్ ఆర్గాన్ స్టిమ్యులేషన్ చేయాలి. ఈ విధంగా మనం కానీ చేయగలిగితే ఆటిజం అనే కాన్సెప్ట్ నుంచి వారి బాల్యాన్ని స్ట్రాంగ్గా తయారు చేస్తూ వారిని బెటర్మెంట్ కోసం, వారి బాల్యం బెటర్మెంట్ అవ్వడానికి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అందుకని డియర్ పేరెంట్స్, ఆటిజం ఉందని చెప్పి వారు ఒక 20 సంవత్సరాలు వచ్చేంతవరకు పెరుగుతారు. ఆ మధ్యకాలంలో కూడా ఒక కేసు నా దగ్గరికి వచ్చింది. ఆ కేసు యొక్క సారాంశం ఏంటంటే, ఆ అబ్బాయికి 20-22 సంవత్సరాల వయసు, చిన్నప్పటి నుంచి ఆటిజం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వీడు ఖచ్చితంగా ఒక 18-20 ఏళ్ళకి డెవలప్ అవుతాడు అనుకున్నారు. ఏమి డెవలప్ కాల, ఈరోజు ఎలా ఉన్నాడంటే వాడిని మంచానికి కట్టేసే విధంగా కుర్జీలో వాడిని అక్కడేసి వాడి పనులు కూడా వాడు చేసుకోలేని విధంగా తయారాడు. దీనికి కారణం తల్లిదండ్రులే. అందుకని మొట్టమొదటిగా మీ పిల్లల్ని ఆటిజం నుంచి బయటకు తీసుకురావాలంటే మీలో మనోనిబ్రం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. మా పిల్లవాడిని దీంట్లోంచి నేను బయటకు తీసుకొస్తానే మీకు ధైర్యం ఉంటే మీ పిల్లవాడు ఆటోమేటిక్గా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరిచ్చే కాన్ఫిడెంట్ లెవెల్స్, మీరు చేసే ట్రైనింగ్స్ లేదా మీరు నేర్పుతున్న ట్రైనింగ్స్, ఇవన్నీ మీ పిల్లవాడిని సక్సెస్ఫుల్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈ ఆటిజం నుంచి బయటపడడానికి మీరు డెఫినెట్గా, అదేవిధంగా మా లైఫ్ కీ ఛానల్లో వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ పెట్టాను, చిన్నపిల్లల అభివృద్ధిలో ఏ విధంగా ఉండాలా, ఈ వీడియోస్ చూడండి. దాంతోపాటు కౌన్సిలింగ్స్ తీసుకోండి. ఆయా జిల్లాల్లో ఉంటున్న, ఆయా ప్రదేశాల్లో ఉంటున్న కౌన్సిలింగ్స్, థెరపీస్, అదేవిధంగా దీనికి డెవలప్మెంట్ అవడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో వీటన్నింటిని అనుసరించండి. సెన్స్ ఆర్గాన్ పెర్సెప్షన్తో పాటు స్పీచ్ థెరపీతో పాటు, అదేవిధంగా స్టిమ్యులేషన్ యాక్టివేట్ చేయడంతో పాటు, అదేవిధంగా సపోర్టివ్గా థెరపీస్ ఇవన్నీ ఇవ్వడంతో మీ పిల్లవాడు దీంట్లోంచి మేనేజ్ చేసుకుంటూ మ్యాక్సిమం బాగా చేంజ్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.